నేనేదో పెత్తనం చేస్తాను. 13 మంది కాస్త మీరందరూ కలిసి 15 మంది గెలిపించారు. 15 మంది గెలిపిస్తే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా నీళ్లు తెస్తాను, 111 జీవో మార్పిస్తానని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేపిస్తానని పోయి అడ్రస్ లేకుండా వేయడంతో మునిపి ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే కృతజ్ఞత లేకుండా పోయారు. మొత్తం పక్కన కూడా ఉన్నారు. ఒక ఆయన షేర్లింగంపల్లిలో ఉన్నాడు, ఇంకొక ఆయన కూకట్పల్లిలో ఉన్నాడు, ఇంకొక ఆయన పక్కన కుజ్బుల్లాపురంలో ఉన్నాడు. పోయాడు. ఇంకా చాలా మంది తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు చేసి కష్టపడి పార్టీని కాపాడుకుని చేస్తే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు వేరే పార్టీ పోయారు. నేను అడుగుతున్నా, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేపు జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ లో ముందు ఏ విధంగా గెలిపించారో దానికంటే బ్రహ్మాండంగా అన్ని సీట్లు ప్రజాకూటమి గెలవాలి, అందరూ అభ్యర్థులు గెలవాలి. ఇక్కడ పార్టీలు చూడొద్దండి. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలని చిత్తుగా ఓడించండి అని హైదరాబాద్లో అట్లానే తెలంగాణలో చెప్పడం, మరి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయమా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం. అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు చిత్తుగా ఓడించమని చెప్తా ఉన్నారు, మరి ఇక్కడ పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల గురించి ఇదే మాట మీరు ఆంధ్రాలో చెప్పగలరా? అసలు ఓడించడం ఎందుకు? వాళ్ళందరికీ సీట్లు ఇవ్వకుండా ఆపితే సరిపోద్ది కదా. నువ్వే సీట్లు ఇచ్చేది మీరే కాబట్టి అసలు వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టకుండా సీట్లు ఇవ్వకుండా ఆపగలిగే దమ్ము ధైర్యం ఉందా మీకు అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ, నిజంగా ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవిస్తే, రాజ్యాంగ విలువలకి మీరు మీకు గౌరవం ఉంటే, రాజ్యాంగ విలువల మీద ఈ 23 మంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వకుండా ఆపండి. మీరు చెప్పిన మాటే ఈరోజు తెలంగాణలో మేము చెప్తాం. నిజంగా ఈ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకి ఒక చెంపపెట్టులాగా ఉండాలి ఈ నిర్ణయాలు. భవిష్యత్తులో మరెవరూ కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను చంద్రబాబు నాయుడు పిలుపునిస్తాను. అదేవిధంగా వెచ్చల విడిగా ఈరోజు డబ్బులు పంపిస్తున్నాడు తెలంగాణకి. నిన్నే చూసాం, 5.5 కోట్ల రూపాయలు ఖమ్మం జిల్లాలో నామ నాగేశ్వరరావు గారికి, అదే వరంగల్ జిల్లాలో కొండ మురళి గారికి చేరుతున్న డబ్బుని పోలీసులు ఆపితే అక్కడ పట్టుకున్న వాళ్ళు చెప్పిన డబ్బులు ఎక్కడ పోతున్నాయనే వివరాలు. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమికి పూర్తిగా ఫైనాన్స్ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఇందులో ఎటువంటి సంకోచం లేదు. కోట్లాది కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న డబ్బుల్ని, అక్రమంగా అన్యాయంగా దోచుకున్న డబ్బుల్ని ఈరోజు తెలంగాణలో ఎన్నికల కోసం ఖర్చు చేయటం వాస్తవం కాదా? దాదాపు ఇప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో 115 కోట్లు పట్టుబడ్డాయి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాచారం మేరకు. నిజంగా నిగ్గు తేల్చండి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వెళుతున్నాయి, ఎవరికి వెళుతున్నాయి? అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికల్లో కానీ కర్ణాటక ఎన్నికల్లో కానీ 1000 కోట్లు పంపించారని చెప్పి ఈరోజు పత్రికల్లో కానీ వివిధ వార్తల్లో చూశాం. వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు, అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ మిజోరాం ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అవినీతి లేకపోతే, ఈ రాష్ట్రంలో అక్రమంగా నువ్వు డబ్బులు సంపాదించకపోతే ఏ విధంగా నువ్వు ఈరోజు డబ్బులు పంపిస్తూ ఉన్నావు? నిజంగా పాలు కూరగాయలు అమ్మితే ఈ డబ్బులు వచ్చాయా? నిన్నే రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం గారు చెబుతూ ఉన్నారు, ఈరోజు నీటిపారుదల శాఖలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు దోచుకున్నాడని చెప్పి నిన్న చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? మీరు అన్నారు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు నీటిపారుదల ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఒక్కటి కూడా పూర్తి, కేవలం ఒక పట్టిసీమ ఒకటే పూర్తి చేసి, అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటి పేరు చెప్పుకొని 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకున్నది వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాను. ఈరోజు హరికృష్ణ కుటుంబాన్ని ఏదో కూకట్లపల్లి సీట్ ఇచ్చానని చెప్పి మొక్కుబడిగా ఒక సీట్ ఇచ్చి అక్కడ కూడా ఓడిపోయే పరిస్థితిలో ఈరోజు ఉంటే, కేవలం హరికృష్ణ కుటుంబాన్ని ఏదో దగ్గర తీసుకున్నట్టు ఒక నటనా కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఈరోజు గెలిచే సీటు కూడా ఇవ్వలేకపోయాడు హరికృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.